గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాషిక్ ఆంధ్ర ట్రావెలర్. హైవే వస్తుంది, మళ్ళీ సైట్ సీయింగ్ ప్లేస్ ఉందండి చూడడానికి. నైట్ 9:30 దాకా చీకటి అవ్వట్లేదు, సో కాసేపు ఎక్కువ తిరగచ్చు. మామూలుగా వేరే కంట్రీస్లో 6, మన కంట్రీలో కూడా 6కి ఈవినింగ్ అయిపోయింది. పొద్దున కొన్ని చూడలేదండి, ఆ ప్లేసెస్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. బస్ నెంబర్ 7 అండి. హోటల్కి బాగా కన్వీనియంట్గా ఉందండి బస్. చూడొచ్చు అక్కడ హోటల్, అదే బస్ స్టాప్. సెయింట్ ఐసాక్స్ క్యాథడ్రల్కి వెళ్తున్నాము, అది 6:00 అలా క్లోజ్ అంట. బస్సు కరెక్ట్గా 5:30 అక్కడ దింపుతుంది, గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది టైం. సో టైం సరిపోయింది అనుకుంటున్నాను. కాసేపు ఎండ్ వస్తుందండి, కాసేపు చల్లగా అయిపోతుంది. వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్గా ఉందండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం ప్లాన్ చేశాడో తెలియదండి. దానికి కూడా టికెట్ కావాలో అడ్వాన్స్గా చూడాలి. కరెక్ట్ టైంకి వస్తున్నాయండి, గూగుల్ మ్యాప్లో చూపించే టైంకి. ఓ 1 మినిట్ అటు ఇటుగా వస్తున్నాయి. ఇప్పుడే ఎండ్ ఉండింది, మళ్ళీ చల్లగా అయిపోయింది. 7 నంబర్ బస్ చూడొచ్చు. ₹55 చార్జ్ చేశారండి సేమ్ పొద్దులాగా. మేబీ అది బేసిక్ ఫేర్ అనుకుంటాను. ఇప్పుడే బస్ దిగామండి, చూడొచ్చు చాలామంది క్రౌడ్ ఉన్నారు. సండే ఈవినింగ్, ప్రతి షాప్ దగ్గర చాలామంది జనాలు, ఫుల్ క్రౌడెడ్గా ఉందండి. క్యాథడ్రల్ ఇటువైపు వెళ్ళాలండి. చాలా బాగుందండి స్ట్రీట్ కూడా. బట్ బ్రో ఎవ్రీ స్ట్రీట్ లుకింగ్ వెరీ సీనరిక్, వెరీ సీనిక్. చాలా క్రౌడ్ ఉందండి, చాలా చాలా క్రౌడ్. నైన్టీన్త్ సెంచురీలో కట్టారంటండి. ప్రజెంట్ నేవీ హెడ్ క్వార్టర్ అంటండి ఇది. ఎలా ఉండదు లోపల ఆబ్వియస్గా. మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఈ పేర్లన్నీ రష్యన్లో ఉన్నాయండి, అంత రష్యన్లో ఉన్నాయి. స్టాచ్యూస్ ఉన్నాయి కానీ పేర్లు అంతా రష్యన్లో ఉంది. నేచర్ ఇట్ ఇస్ బెస్ట్ అండి. అందరూ వచ్చి రిలాక్స్గా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. రష్యా మనం కంపల్సరీ ఫ్యామిలీ ట్రిప్స్తో రావచ్చు అండి, కాకపోతే సమ్మర్లోనే రావాలండి. సమ్మర్లో వస్తేనే బాగా ఉండేది కదా. ఇది ఆగస్ట్ లాస్ట్ మంత్ అండి సమ్మర్కి. ఇంకొక 15 డేస్లో వింటర్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత -డిగ్రీస్లోకి వెళ్ళిపోయింది మంచు ఎంతా ఉండిద్దండి. ఇప్పుడు ఈ సమ్మర్లోనే కొద్దిగా కూల్గా ఉందండి టెంపరేచర్, ఇప్పుడు 15 డిగ్రీస్. మేము ఎల్లుండి నార్త్ సైడ్ వెళ్తున్నాం కదండి, నార్త్ వైపుకి వెళ్తున్నాం ముర్మన్స్క్ అనే సిటీకి. సిటీ అక్కడ కూడా చాలా వెదర్ ఇంకా 2-3 డిగ్రీ టెంపరేచర్ ఉంటుందండి అక్కడ. ఇక్కడే చల్లగా ఉంది, అక్కడ మా సిచ్యువేషన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. లక్ ఏంటంటే కారు ఉంది కాబట్టి కొద్దిగా మేనేజ్ చేయొచ్చండి. కారు లేకుండా బయట తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది వింటర్స్లో. వీళ్ళకి కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ కదండి సమ్మర్కి, అందుకే ఎక్కువగా చాలామంది బయట. ఇప్పుడు సండే, అందులో చాలామంది కనిపిస్తున్నారు. నిన్న ఇంతమంది లేరండి బయటకు వచ్చినప్పుడు. మా ఆవిడ నాకంటే ఎక్కువగా వ్లాగింగ్ చేస్తున్నాడండి ఫొటోస్. ఎక్కడ అడుగడుగు ఒక ఫోటో తీస్తున్నాడండి. సే సంథింగ్ ఫర్ యువర్ వ్యూయర్స్.
Nothing to say. Giving all the details. What details? Left for me. He is giving me all wrong details. We need to take a ticket. Yes, online or online or offline? 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను అది అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఒక్కొక్కటి షాక్ తగ్గుతుందని మా వాడు. అంతా ఈ సిటీస్ అన్నాక మొత్తం మ్యూజియమ్స్, చర్చిలు ఇవే ఎక్కువ ఉంటాయండి యూరోపియన్ సైడ్లో. రష్యా వచ్చేసి 75% యూరోప్లో ఉందండి, 25% ఏషియాలో ఉంది. ఈ 75% మొత్తం యూరోప్ ఉంది కాబట్టి ఎక్కువగా చర్చిలు, మాన్యుమెంట్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి, మ్యూజియమ్స్. మళ్ళీ మనం సిటీ చూడటం, ఎంజాయ్ చేయటం, క్లైమేట్, జనాల్ని కలవటం, కొత్త కల్చర్ చూడటం, ఇదే అండి ట్రావెలింగ్ అంటే. చూడొచ్చు ఐసాక్ క్యాథడ్రల్ ఎంత బాగుందో, ఎంత చాలా పెద్దగా ఉందండి. క్లోజ్ అవ్వబోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. పైకి ఎక్కి చూడొచ్చు అండి, సిటీ మొత్తం కనిపిస్తుంది. మీకు దీంట్లో కనిపిస్తుందో లేదో తెలీదు. టైం అయిపోతుందండి, వెళ్ళాలి త్వరగా. చూడొచ్చండి ఐసాక్ క్యాథడ్రల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలీదు. టికెట్స్ 5:30 క్లోజ్ అయిందండి ఇది. మళ్ళీ 6 o'clockకి ఓపెన్ అవుతుందంట. టికెట్ కౌంటర్లో అక్కడ బయట మిషన్స్ ఉన్నాయి, అక్కడ తీసుకోవచ్చు టికెట్స్. అది కూడా పనిచేయట్లేదు, చూడాలి మరి సిచ్యువేషన్ ఏంటో. ఇలా గెటప్ వేసుకొని 300-400 ఫోటోలు అడుగుతున్నాను. ఇది ఈ బస్సు వచ్చేసి హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ అండి, హాప్ ఆన్ హాఫ్ ఆఫ్. డైలీ $80 అండి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్సు వస్తుందండి మెయిన్ స్ట్రీట్కి. అలా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6-7 దాకా తిప్పుతారండి. రూట్ మ్యాప్ ఇస్తారు. $80 పర్ డే దాకా పే చేయాలి. కానీ నన్ను అడిగితే అంతగా యూజ్ లేదండి అది. బాగా ఓపిక కూడా కావాలి, ఫ్రీగా తిరగలేదు. టికెట్స్ తీసుకున్నామండి. కార్డ్ యూజ్ చేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడండి, 11 రూపీస్ పడింది. కార్డు వాడటం ఇష్టం లేక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆయన తప్పలేదు వాడటం. ఇది మ్యూజియం ఎంట్రన్స్ అండి. వ్యూ చూడడానికి ఆ ఎంట్రన్స్ అదండి, కొలోనైడ్. దాని పేరు కొలోనైడ్ అండి, కొలోనైడ్. స్టెప్స్ అండి, స్టెప్స్ ఎక్కాలి. చాలా హైట్ ఉందండి, అందరు అలిసిపోతున్నారండి. ఇంకా వస్తాను నేను ఈ స్టెప్స్ అక్కడ. లాస్ట్ మేబీ అది లాస్ట్ అండి. సిటీ వ్యూ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. సిటీ వ్యూ కనిపిస్తుంది చూడండి.
700 స్టెప్స్ దాకా ఉన్నాయండి. చిన్నగా వెళ్తున్నాం, ఎక్కటమే ప్రాబ్లం అండి, దిగటం ఎట్టైనా వెళ్ళిపోవచ్చు. గుడ్ ప్లేస్ రైట్, 400 రూపీస్ వర్త్ అండి. థింగ్ లిఫ్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది, అయినా కొద్దిగా ఎక్సర్సైజ్ అయినట్టు ఉండిద్ది అండి. మనకి ట్రిప్స్కి వస్తే ఎక్సర్సైజ్ చేయం కదా మనం, సో బాడీకి మంచి ఎక్సర్సైజ్. కిందకు వచ్చామండి, ఇలానే పైకి వెళ్ళాము. ఎంట్రన్స్ కాకపోతే అటు నుంచి ఉంది, అటు నుంచే ఉందండి ఎంట్రన్స్. ఇది ఎగ్జిట్ అండి. ఇదే అండి సిటీ లైఫ్ స్టైల్, సిటీ తిరిగి చూడటం అండి. ఇలా వాక్ చేసుకుంటా ఈవినింగ్ అవుతుంది. రెయిన్ డ్రాప్స్ ఆర్ కమింగ్. ఎస్, వర్షం పడేటట్టుందండి చూడొచ్చు పైన వెదర్. కానీ రన్ అయినా వేరు చూడొచ్చండి, వ్యూ చూడండి. ఈ బోట్ అంటండి నైట్, వాట్ టైం ఇట్ స్టార్ట్ ఫ్రో నైట్? 11:30 స్టార్ట్ అవుతుందండి. 2:00 దాకా నైట్ తిప్పుతాడంటండి. ఒక బ్రిడ్జ్ ఉంటుందంటండి, ఆ బ్రిడ్జ్ మేబీ అదేనేమో, అది ఓపెన్ అవుతుందంట. ఇలా హౌ మచ్ ఇట్ కాస్ట్? 1100 రూపీస్ అంటండి, 2.5 అవర్స్ బోట్ రైడ్. బోట్ దిగాల్సిన పని లేదు, మొత్తం బోట్లోనే ప్లేసెస్ తిప్పి చూపిస్తారు. నైట్ కదండి, ఆలోచిస్తున్నాం నైట్ వెళ్ళాలో వద్దా అని. 11:30కి ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేది మా నైట్ 1:00కే అండి. మేబీ అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా వాడతారండి, అది నైట్ ఎవరు ఉండరు కాబట్టి మేబీ ఒకసేపు ఆపి అది టూరిస్ట్కి లోకల్స్కి షో లాగా చూపిస్తారు. వర్షం పడుతుందండి చూడొచ్చు, గట్టిగా వర్షం పడుతుంది. ఇప్పుడే ఒక ప్లేస్కి వచ్చామండి, యూఆర్ ఆన్ ఐలాండ్ అని. చాలా బాగుందండి ప్లేస్ చూడండి. వాటర్ బాటిల్ తీసుకున్నానండి, 45 రూబల్స్ అండి. చాలా చోట్ల అడిగామండి, ఒక చోట 100 అన్నారు, ఒక చోట 80. చిన్న సూపర్ మార్కెట్ దొరికితే తీసుకున్నాం అక్కడ, 45 రూబల్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయిందండి చూడొచ్చు, ఈవినింగ్ 7:45 అండి. మార్నింగ్లో ఉందండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఉంది. ఈ ప్లేస్కి వస్తే ఇదే అడ్వాంటేజ్ అండి, యూరోపియన్ కంట్రీస్లో సమ్మర్ ప్లేసెస్ ఇలాగే ఉంటుందండి. టైం సేవ్ అవుతుంది, మనం ఎక్కువసేపు తిరగచ్చు, చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. యువర్ అన్ ఐలాండ్ అంట అండి ఇది ప్లేస్ పేరు. చూడండి అండి ప్లేస్, ప్రతి ప్లేసు సీనిక్గానే ఉందండి. ఇక్కడ చిన్న రెస్టారెంట్ అండి, ఇక్కడ చూడొచ్చు. ఇండియన్స్ అసలు ఎక్కువ కనపడలేదండి ఎక్కడ, ఇండియన్స్ అనేది కనపడలేదు పీటర్స్బర్గ్లో. టూరిస్ట్ మన ఇండియన్ టూరిస్ట్ అయితే అసలు కనపడలేదు ఇప్పుడు దాకా అయితే. నిన్న ఒక్కళ్ళో ఇద్దరు కనిపించారండి రోడ్డు మీద, అంతే. ఇంక అసలు మన ఇండియన్ టూరిస్ట్ అయితే అసలు లేరు.
ఇంకా మరే మనం ఎల్లుండి వెళ్తున్న ప్లేస్లో అయితే అసలు కనిపించరు, మెయిన్ పీటర్స్బర్గ్ మాస్కోలోనే ఉంటారు. అంటే చూడొచ్చండి ఇది ఐలాండ్, యూరోన ఐలాండ్. What is this ship? Some ఐలాండ్ లోనే రెస్టారెంట్ ఉందండి, కోకో బిస్ట్రో అంట. మా వాడు పిజ్జా తిందాం అంటున్నాడు. ఫుడ్ వచ్చిందండి, చూడొచ్చు పిజ్జా. ఇది వెజ్ పిజ్జా అండి, అది చికెన్ చికెన్ పొటాటోస్. ఇది వచ్చేసి ఇది మందు కాదండి, బటర్ లెమన్ ఐడ్ అంట అండి. బటర్ లెమన్ రమ్, నాన్ ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అండి. అది బాగాలేదు, మా వాడికి నచ్చింది. నోరంతా కంపు కంపు అయిపోయింది. ఇక్కడ బిల్ గ్లాస్లో తెచ్చేస్తున్నారండి, మనలా కాదు. బిల్ వచ్చేసి 1540 రూపీస్ వచ్చిందండి. హౌస్ ద ఫుడ్? ఫుడ్ చాలా బాగుందండి. ఆ డ్రింక్ ఒకటే బాగాలేదండి, చచ్చినట్టు తాగాడు. ఐ హమ్ స్టెల్లింగ్ యూ హ్యాడ్ నో అదర్ గో టు అదర్ దెన్ టు ఫినిష్ ఇట్. రెస్టారెంట్ వాష్రూమ్ చూడండి, బాగుంది. వాష్రూమ్ ఇటు వెళ్ళాలి చూడండి, ఎంట్రన్స్ బాగుంది. ఎక్కువ చూసినా కనిపిస్తుందండి. చూడండి, 9 అయిందండి. ఇదే అండి రెస్టారెంట్, చాలా చూడడానికి చాలా బాగుందండి. ఫుడ్ కూడా బాగానే ఉంది. వెదర్ బాగా చల్లగా అయిపోయింది, మారిపోయింది క్లైమేట్. కోల్డ్ 12 డిగ్రీస్ ఏమో ఉందండి. మేము ఒక్కళ్ళమే స్వెటర్స్ వేసుకోకుండా తిరుగుతున్నామండి. అందరూ చూడొచ్చు, మీరు అందరు స్వెటర్స్ వేసుకొని తిరుగుతున్నారు. సో ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్తామండి. సేమ్ మ్యాస్టీస్ అదే అండి. క్యాబ్ అయితే అరౌండ్ 170 రూపీస్, బస్ అయితే 55 రూపీస్ అండి. ఇప్పుడు చూడాలి ఏం తీసుకోవాలో. ఇంకో విషయం, బ్లాగింగ్ ఇది ఇప్పుడే ఎలా పోస్ట్ చేయనండి. ఈ వీడియోస్ అంతా మొత్తం రష్యా అంతా తిరిగిన తర్వాత ఇంటికి పోయి కొద్దిగా ఎడిటింగ్ వర్క్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత పోస్ట్ చేస్తాను ఈ అన్ని వీడియోస్. సో మేబీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, మీకు ఏమైనా నచ్చకపోతే. ఫస్ట్ సిరీస్ కాబట్టి కొంచెం సరిగ్గా మాట్లాడకపోవచ్చు. మీరు డెఫినెట్గా కామెంట్స్ చేంజ్ చేయండి, ఎక్కడ మీకు బాగాలేదని డెఫినెట్గా అది రెక్టిఫై చేయాలని చూస్తాను, చేయడానికి చూస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సీ యూ టుమారో. రేపు ఏదో ప్లాన్ చేశాడు మళ్ళీ మా వాడు, అది ఫాలో అయిపోవటమే. సీ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.